वेलकम बैक टू माय चैनल। आज हम बताने वाले हैं एक बहुत ही ओल्ड ट्रेडिशनल आइटम है ये। घरों में, हर घर में जब पुराने ज़माने में रहता था, आजकल भी है, फिर भी थोड़ा कम है, मगर ये बहुत ही फ़ायदा देता है। ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఇంట్లో ఉండాలి. దీనికి ఫిట్కరీ అంటారు, అలం అని కూడా అంటారు. ఇస్కో ఫిట్కరీ భీ కహతే హై, అలం భీ కహతే హై. ఇది హర్ ఘర్ మే రహనా చాహియే, ఇస్కే బహుత్ ఫాయదే హై. అబ్ ఇస్కే బారే మే హమ్ థోడా బాత్ కరేంగే. శురూ కర్తే హై అభీ. అస్సలాము అలైకుమ్, ఖైరియత్, అల్హమ్దులిల్లాహ్, బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్. ఇయే హై ఫిట్కరీ. ये पुराने ज़माने में बहुत ही ज़्यादा यूज़ करते थे, हर घर में रहता था. जब बारिशें होती थी, पानी जब एकदम मैला हो जाता था, पूरा मिट्टी मिट्टी के जैसा होता था, तो ये इसका टुकड़ा उसमें डालने से पूरा पानी जमकर एकदम साफ पानी हमें मिल जाएगा. तो इस तरह वो यूज़ करते थे. ये बहुत काम की चीज़ है, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పాత రోజుల్లో అయితే ఇది వాటర్ ఫిల్టర్ అవ్వడానికని యూజ్ చేసేవారు, మట్టి మట్టిగా ఉన్నప్పుడు, వర్షాలు పడినప్పుడు. ఇది చాలా మంచిది, ప్రతి ఇంట్లో ఉంటే. దీంతో మనం చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే మన జెంట్స్ మెన్స్ షేవింగ్ ఆఫ్టర్ షేవింగ్కి ఇది చాలా యూజ్ చేసేవారు. ఆఫ్టర్ షేవింగ్ తర్వాత దీంతోనే కొద్దిగా వాటర్లో కలిపి కానీ డైరెక్ట్ ఇది కానీ పెడితే చాలా మంచిది. ఏమన్నా కట్ అయినా చేసినా కూడా దీంతో రిలీఫ్ అయిపోతుంది వాళ్ళకి. ఏ జెంట్స్కి లియే బహుత్ అచ్చా హై. ఆఫ్టర్ షేవింగ్ కి తరా భీ యూజ్ కర్తే హై ఇస్కో. అబ్ హమ్ ఇస్కో యూజ్ కరేంగే. పహలే దాంతోం కే లియే బహుత్ ఫాయదా హై. జబ్ దాంత్ దర్ద్ రహతే హై या कुछ पीने से झुम कहते हैं, वो सब इससे दूर हो जाएगा. इसको अब हम थोड़ा कूटेंगे. यह मतावा थोड़ा गर्म हो गया है, अब इसको भी हम थोड़ा गर्म कर लेंगे. मैंने सुना है इस तरह गर्म करने से अच्छा रहता है. ये इस तरह पिघल जाएगा. पिघलने के बाद फिर ये सेम जिस तरह होता है उस तरह ये आ जाएगा. ఇట్లా కరిగిపోయి మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో వచ్చేస్తుందండి. ఇది మనకేం ప్రాబ్లం ఉండదు. మామూలుగా డైరెక్ట్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇట్లా చేసుకుంటే మంచిది అని అంటారు. ఇది సారా పిగల్ గయా హై. ఇది అంత కరిగిపోయిందండి. మళ్ళీ ఇది చల్లగైన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం దీన్ని మిక్సీ వేసుకుందాం. ఇస్కే బాద్ హమ్ మిక్సీ డాలెంగే. ఇస్కో సూక్నే కే బాద్ ठंडा होने के बाद इस तरह आ जाएगा ये. इसको हम दोबारा पाउडर करेंगे. अगर बहुत ज़्यादा अगर डाल ली है तो हम मिक्सी में भी मार सकते हैं. इसके बहुत फ़ायदे हैं. अब इसके बारे में हम एक के बाद हम इसके बारे में बात करेंगे. दीन गुरिंची इंका चाला उन्नायंडी, चाला उपयोगालु उन्नायी. एंड वरकु चूडंडी ना चैनल. इसको थोड़ा सा हम इस तरह कूट लेंगे. अब इसमें हम थोड़ा सा मिलाएंगे, जस्ट एक चुटकी, बस इतना सा ही. इसको मिलाकर गुनगुने पानी में मिलाना है. కొద్దిగా వామ్ వాటర్ లో కలపాలండి. మనకు పళ్ళు జుమ్మన్నా లేకపోతే నొప్పిగా ఉన్నా, మీకు ఎంత నొప్పిగా ఉన్నా సరే, దీంతో మీరు కుల్లా చేసిన తర్వాత ఒక వితిన్ సెకండ్స్ లో మీకు రిలీఫ్ అయిపోతుంది. విత్ఇన్ సెకండ్స్ మే ఆకు రిలీఫ్ హోజాయేగా. అగర్ దాంతో మే దర్ద్ హై, కుచ్ భీ చుమ్చుమ్ కర్తా హై, దాంతో మే కుచ్ భీ ప్రాబ్లమ్ హై, తో ఇస్సే ఆకు బహుత్ హీ ఫాయదా మిల్ జాయేగా. ఆప్ ఏక్ బార్ కర్నే సే ఆప్ హర్ కిసీ కో ఆప్ బతాయేంగే ఇస్కే బారే మే. జరూర్ ఏక్ బార్ ట్రై కీజియే. ఔర్ జిసే పసీనే మే స్మెల్ రహతా హై, స్వెట్ మే ప్రాబ్లమ్ హోతా హై, తో పానీ మే నహానే కే పానీ మే భీ एक हाफ टी स्पून इसमें भी मिलाने से वो भी प्रॉब्लम आपको सॉल्व हो जाएगा. और ये ब्यूटी प्रोडक्ट्स में भी ये यूज़ होता है. और ये ब्यूटी प्रोडक्ट्स लो बड़ा यूज़ होती है नंदी. अगर वेला मेरे को स्वेट तो प्रॉब्लम उन्ना, स्मेल उन्ना, अब स्नान जैसे वाटर लो वका हाफ टी स्पून मेरे कल्पकुंटे चाला मचीदी. మగర్ ఏ ఫేస్ పే మత్ యూస్ కన్నా, మత్లబ్ ఆంఖో మే మత్ జానే దేనా. ఆంఖోంకే లియే అచ్చా నహీ, ఆంఖో మే మత్ జానా హై.
కళ్ళకి తగలకుండా ఆ ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఒకవేళ లేదు అనుకుంటే ఫేస్ వచ్చేసి జస్ట్ మనం ఏదైనా దూదితో కానీ కాటన్తో కానీ తుడుచుకుంటే సరిపోతుంది. ఇంకా దీని ఉపయోగాలు ఇంకా ఉన్నాయండి. అరే బచ్చం అగర్ కై మాల్ లగ్యా కిసికో భీ రహో మాల్ లగ్యా బ్లడ్ ఆతా హై తో ఏ ఇస్ తరహ పానీ మే ఘులాకర్ రూయిన్ సే డిప్ కర్నే సే కాటన్ సే డిప్ కర్కే ఇస్ తరహ లగా దేనే సే ఆకు బ్లడ్ భీ రుక్ జాయేగా ఔర్ దర్ద్ భీ కమ్ హో జాయేగా. ఇస్కా బహుత్ ఫాయిదా హై. ఇది దెబ్బలు తగిలినా కూడా మీరు కాటన్ ఇట్లా డిప్ చేసి ఆ దెబ్బల మీద మీరు రాస్తే అండి అది నొప్పి కూడా తగ్గిపోతుంది. బ్లడ్ ఒకవేళ వస్తున్నా కూడా బ్లడ్ కూడా తగ్గిపోతుంది. ఇంకో ఫోర్త్ పాయింట్ అండి, ఫేస్ కోసం ఒకవేళ ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా కూడా ఇది జస్ట్ కొద్దిగా పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ లైట్గా కలిపేసి దాని మీద ఆ పింపుల్స్ మీద పెడితే పింపుల్స్ కూడా తగ్గిపోతాయి. ఫేస్ ఓపెన్ పోర్సెస్ ఉన్నా కూడా ఈ వాటర్ కొద్దిగా వాటి మీద పెడితే ఓపెన్ పోర్సెస్ కూడా తగ్గిపోతాయి. ఆకు అగర్ పింపుల్స్ హై తో పింపుల్స్ కి ఊపర్ థోడా సా పానీ మిలాకర్ థోడా సా ఉస్కే ఊపర్ లగానే సే భీ పింపుల్ కమ్ హో జాయేగా. ఔర్ ఓపెన్ పోర్సెస్ హై తో ఉస్కే ఊపర్ భీ ఇస్ తరహ పానీ డిప్ కర్కే థోడా సా మిలాకర్ యా హనీ కే సాత్ మిలాకర్ భీ ఆప్ లగాయేంగే తో వో భీ కమ్ హో జాయేగా. మగర్ జ్యాదా దేర్ రఖనా నహీ హై, జస్ట్ ఏక్ సెకండ్ దో సెకండ్ మే ఫిర్ ఫేస్ వాష్ కర్నా హై. అగర్ ఆంఖోం కే నీచే కాలా హై తో భీ ఉస్కే ఏ థోడా సా నారియల్ కే తేల్ మే లగాకర్ ఓ ఉస్కే ఊపర్ థోడా సా మసాజ్ కర్నే సే భీ ఆప్కో అచ్చే సే ఓ బ్లాక్ చలే జాయేగా. మగర్ జో భీ హై జస్ట్ సెకండ్స్ మే హీ ఇస్కో క్లీన్ కర్ దేనా హై తో ఆప్కో బహుత్ ఫాయిదా మిలేగా. బహుత్ హీ ఇస్కే టిప్స్ బహుత్ అచ్చే రహతే హై. ఇంకా దీని మీరు ఎట్లాగా యూజ్ చేసుకోవాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి, చాలా మంచిది. జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ మనకి ఫేస్లో కొద్దిగా ఇది ఇట్లాగా రాసుకొని మీరు 15 డేస్కి ఒకసారి చేసుకున్నా కూడా ఫేస్ క్లీన్గా ఉంటుంది. దీంతో మనం చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా మాయిశ్చరైజర్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే కొద్దిగా డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఇస్కో ఫేస్కు యూజ్ కర్నేసే థోడా డ్రై హోతా హై ఫేస్, तो हम मॉइश्चराइज़र यूज़ कर सकते हैं. 15 डेज में एक बार इसको यूज़ करने से आपका फेस एकदम क्लीन ग्लो आ जाएगा आपको. ये आपको पसंद आया तो ज़रूर एक बार यूज़ करके देखिए, आपको बहुत फ़ायदा मिलेगा. प्रतिभा कलू यूज़ चाहिए ना, चैनल सब्सक्राइब चाहिए, लाइक चाहिए, शेयर चाहिए. अल्लाह हाफिज़, थैंक यू.